మంత్రదీక్ష కోసం ఎలాంటి గురువులని ఎన్నుకోవాలి? ఐ మీన్, ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం శ్రీ మాత్రే నమః. చాలా చక్కటి ప్రశ్న అడిగారు. మంత్రదీక్ష తీసుకోవాల్సిన గురువులు అంటే, ఈ ప్రశ్న ఈరోజు ఎందుకు మీరు అడగాల్సి వస్తుందంటే, ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు ఆ విధంగా ఉంటాయన్నమాట. చాలా మంది గురువులు శిష్యులకి మంత్రదీక్షలు ఇచ్చి వాళ్ళ ఆస్తులు మొత్తం రాయించుకునే పరిస్థితికి సైకలాజికల్గా తీసుకొస్తున్నారు. ఆడవాళ్ళు మంత్రదీక్షలకి వెళ్తే వాళ్ళని శారీరకంగా వాడుకోవటం కావచ్చు, మగవాళ్ళు మంత్రదీక్షలకు వెళ్తే వాళ్ళ దగ్గర విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టించుకోవటం, వాళ్ళని తీవ్రంగా మ్యానిపులేట్ చేయటం, హింసించటము, అంటే గురువు చెప్తే చేయాలి అని చెప్పి ఎటువంటి పన్నైనా ఇంకా గురువు అంటే అంతే, గురువు అంటే అలా ఇలా అని చెప్పి విపరీతంగా మ్యానిపులేషన్ అనేది జరుగుతుంది, ఈ మధ్య జరుగుతుంది. నా దగ్గరకు వచ్చే కొంతమంది డివోటీస్ చెప్తూ ఉంటారు, నిజంగా సరైన గురువు అని ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు వ్యక్తులకు దీక్షలు ఇచ్చేసి వాళ్ళు ఎంతవరకు ఫైనాన్షియల్గా ఫిజికల్లీ మెంటల్లీ ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడేస్తున్నారన్నమాట. కొంతమంది క్షుద్ర గురువులు, మామూలుగా గురువు అనేవాడికి పూర్తిగా దివ్యత్వం ఉంటుంది, మంచి తేజస్సు ఉంటుంది, మంచి వాక్ ఉంటుంది. అతను గృహస్థాశ్రమంలో ఉంటే గృహస్థాశ్రమంలో, సన్యాసాశ్రమంలో ఉంటే సన్యాసాశ్రమంలో, బ్రహ్మచర్యం తీసుకున్నప్పుడు ఆ నియమాలు చక్కగా పాటిస్తూ ఉంటాడనమాట. మామూలుగా అతను ఏ వృత్తిలో ఉంటే ఆ వృత్తికి న్యాయం చేస్తూ సక్రమమైన ఒక పర్టికులర్ టైం టేబుల్ కలిగి ఉంటాడు. ఒక రోజువారి జీవన విధానం కరెక్ట్గా ఉంటుంది, నీతి నియమాలు పాటిస్తూ మంచి వ్యక్తిత్వము, తేజస్సు, తపస్సు, ఓజస్సు కలిగి ఉంటారన్నమాట. చాలామంది గురువులు లేడీస్ దీక్షల కోసం వెళ్ళినప్పుడు వాళ్ళని ఎలా శారీరకంగా ఉపయోగించుకోవాలి అన్నట్టు కొంతమంది ప్రవర్తిస్తూ ఉంటారు. కాబట్టి నిజమైన గురువు ఎప్పుడు స్త్రీ రోడ్ కాదు, అంటే ఒమనైజర్ టైప్లో ఉండరు గురువులు ఎప్పుడు. ఎప్పుడు తన దగ్గర దీక్ష ఇవ్వాల్సిన స్త్రీని తన కన్నబిడ్డలాగా, దీక్ష ఇవ్వాల్సిన పురుషుణ్ణి తమ బిడ్డల్లాగా చూస్తూ వారు ఉన్నతంగా వాళ్ళ యొక్క ఫీల్డ్లో ఉన్నతంగా వెళ్ళటానికి సహకరిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఒక సిద్ధ గురువు మంత్ర దీక్ష ఇచ్చినప్పుడు ఆ వ్యక్తికి వెంటనే అనుభవాలు అనేవి స్టార్ట్ అవుతాయి, వెంటనే స్టార్ట్ అవుతాయి. ఒకవేళ అతనికి కర్మలున్నా కూడా, ఎదుటి వ్యక్తికి కర్మలున్నా కూడా అతని జీవితంలో చేంజెస్ అనేది వెంటనే వస్తుంది. ఇప్పుడు మంచి గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మంత్రదీక్ష తీసుకున్నప్పుడు రకరకాల దర్శనాలు రావటము, లేకుంటే ఫైనాన్షియల్గా డెవలప్ అవటము, చుట్టూ ఉన్న సమస్యలు కొంతవరకు తగ్గుముఖం పట్టడము, ఖచ్చితంగా ఏదో ఒకటి జరుగుతుంది. ఒకవేళ చాలామంది మంత్రదీక్ష ఇచ్చే అనుభవాలు వచ్చినా కూడా ఫైనాన్షియల్గా లాస్ అవుతూ ఉంటారు, తేజస్సు కోల్పోతూ ఉంటారు. కొంతమంది క్షుద్ర గురువులు ఉన్నారు, మంత్రాన్ని తప్పుగా తప్పుడు పనులకు వాడి, ఈ బ్లాక్ మ్యాజిక్స్కి వాడి అది నలుగురు శిష్యులకి మంత్రదీక్షలు ఇస్తూ ఉంటారు. అంటే ఆ కర్మని, ఆ మంత్రం ద్వారా వారు చేసినటువంటి కర్మని పాపాన్ని నలుగురు ఐదు మంది శిష్యులకు పంచుతారన్నమాట. అంటే ఈ శిష్యులు మంత్రదీక్ష చేసి గురువు యొక్క పాప కర్మల్ని తొలగించాల్సి ఉంటుంది. ఇటువంటి క్షుద్ర గురువులు ఉన్నారు. ఇంకొంతమంది గురువులు ఏం చేస్తారంటే శిష్యులకు దీక్షిస్తారు, దీక్ష ఇచ్చి వాళ్ళ మంత్రశక్తిని లాగుతూ ఉంటారన్నమాట. అలా కూడా ఉంటుంది. దానికి కూడా ఒక మంత్రం ఉంటుంది. శిష్యుడికి ఒక ఐదు మందికి పది మందికి మంత్ర దీక్షలు ఇచ్చి వాళ్ళ శక్తిని లాగి వీళ్ళు వినియోగించుకుంటూ ఉంటారు. అంటే గురువు ఇక్కడ డెవలప్ అవుతూ ఉంటాడు, శిష్యుడు అధోగతి పాలవుతూ ఉంటాడు అన్నమాట. శిష్యుడు అనుకుంటాడు, నేను ఇన్ని సంవత్సరాల నుంచి మంత్రదీక్ష చేస్తున్నాను, నా జీవితంలో ఎటువంటి మార్పు లేదు, గురువు అయితే బాగున్నాడు అని అన్నట్టు అనుభవాలు వస్తూ ఉంటాయి. ఇక్కడ అటువంటి గురువులు ఉన్నారు. కొంతమంది గురువులు ఏం చేస్తారు, శిష్యుడు నచ్చినప్పుడు దీక్ష ఇచ్చి పూనకాలు వచ్చేవాళ్ళు, అమ్మవార్లు వచ్చేవాళ్ళు, దేవతలు ఆవాహన అయ్యే వాళ్ళు ఉంటారు, వాళ్ళు మంత్రదీక్షల కోసం వెళ్తారు. వాళ్ళ ఒంట్లో ఉన్న శక్తిని కట్టేయటం, వాళ్ళ ఒంట్లో ఉన్న శక్తిని లాగేయటం, ఎవరైనా ఆధ్యాత్మికంగా ఎదుగుతుంటే వాళ్ళ శక్తిని కట్టుబడి చేయటం, ఇటువంటివి ఉన్నాయన్నమాట తంత్ర విద్యలు.